శిక్షకులకు సూచనలు ఈ వీడియో రైతులు ఎఫ్పీఓలో షేర్ హోల్డర్స్గా ఉండటం వలన జరిగే మార్పును వివరిస్తుంది ఎఫ్పీఓ లేకముందు పరిస్థితులను ఎఫ్పీఓ ఏర్పాటు చేసిన తరువాత వచ్చిన మార్పును తెలియజేస్తుంది రైతులు పంట పండించడానికి కావలసిన ఇన్పుట్స్ కోసం తామే వ్యాపారం చేయడం ద్వారా పొందే లాభాలు పంట ఉత్పత్తులతో ఎఫ్పీఓ చేసే వ్యాపారం మరియు ఉత్పత్తులకు విలువ జోడింపు చేసి ఎఫ్పిఓ వ్యాపారం చేయడం ద్వారా షేర్ హోల్డర్స్ కి కలిగే ప్రయోజనాలను తెలియజేస్తుంది ఇంకా ఎఫ్పిఓ చేసే వ్యాపారానికి కావలసిన మూలధనం ఎలా సమకూర్చుకోవడం క్రియాశీలక మరియు విజయవంతమయ్యే ఎఫ్పిఓ అభివృద్ధికి పట్టే సమయం షేర్ హోల్డర్స్ నిర్వర్తించాల్సిన పాత్ర తదితర అంశాలను కూడా వివరిస్తుంది శిక్షకులకు సూచనలు సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సమాఖ్య అనుభవాల నుంచి ఈ విషయాలను నేర్చుకుందాం శ్రీ సత్యసాయి రైతు సమాఖ్యను అనంతపురం జిల్లాలో వేరుశెనగ పండించే రైతులు రెండు వేల పది సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు దాదాపు ఇరవై ఐదు వేల మంది వేరుశెనగ పండించే రైతులు షేర్ హోల్డర్స్గా ఉన్న శ్రీ సత్యసాయి రైతు సమాఖ్య వివిధ వ్యాపార మార్గాల ద్వారా వివిధ సేవల ద్వారా సంవత్సరానికి సగటున ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నది ఇక ముందు పంట మాకొచ్చేది కానీ మధ్యవర్తి లాభం పొందేవారు మేము సంఘాలుగా ఏర్పాటు చేసి పంట మా ద్వారానే కొనుగోలు చేసి దాన్నే మళ్ళా వినియోగదారులకి అమ్ముతూ ఖచ్చితమైనటువంటి తూకాలు ఖచ్చితమైనటువంటి వచ్చినటువంటి లాభము పంట మాదే ఫలితం మాదే అని చెబుతున్న రైతు అశ్వర్ధనారాయణ రెడ్డి శ్రీ సత్యసాయి రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సమాఖ్యలో ఓ షేర్ హోల్డర్ శ్రీ సత్యసాయి రైతు సమాఖ్య అనంతపురం జిల్లాలో ప్రధాన పంటల్లో ఒకటైన వేరుశెనగ పండించే రైతులు ఏర్పాటు చేసుకున్న రైతు సమైఖ్య సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ రైతులు సమాఖ్య ఏర్పాటు చేసుకోవడంలో వెన్నుండి సహాయ సహకారాలు అందించింది రైతులు ఎఫ్పిఓలు లేదా కోఆపరేటివ్లుగా సంఘటితం కావడం సంఘం ద్వారా వారు చేస్తున్న పనులు పంట ఉత్పత్తులతో రైతులు వ్యాపారం చేస్తున్న విధానం తద్వారా రైతుల స్థితిగతుల్లో మార్పు ఎలా తీసుకురావచ్చు అనే అంశాలు శ్రీ సత్యసాయి రైతు సమాఖ్య రైతుల అనుభవాల నుండి నేర్చుకుందాం కోఆపరేటివ్లు లేదా ఎఫ్పిఓలలో రైతులే షేర్ హోల్డర్స్ రైతుల ఉత్పత్తితో ఎఫ్పీఓ వ్యాపారం చేస్తుంది కాబట్టి అది రైతు ఉత్పత్తిదారుల సొంత కంపెనీ ఎఫ్పిఓలో రైతులు ఒక సామూహిక కార్యాచరణతో పనిచేస్తారు ఉమ్మడిగా వ్యాపారం చేస్తారు ఫలితంగా రైతుల ఉత్పత్తి అమ్మే ప్రక్రియలో రైతుల ఆదాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఒక్కొక్కరిగా మేము పని సమాఖ్య సంఘము కొన్ని వందల మంది మాలో అన్ని వచ్చినాయి ఎవరి చేతిలో కూడా మోసపోకుండా మా సరుకు మేమే తూకాలు వేసి మిల్లుకు పంపించి మేమే ప్రాసెస్ చేయించి కట్టించి మార్కెట్ చేసుకుంటున్నాము దాంట్లో వచ్చిన లాభాలు కూడా అంత వస్తే అంత బోనస్ రూపంలో మేమే తీసుకుంటున్నాము మా పరస్పర సహకార సంఘం ద్వారా మిల్లు పెట్టినప్పటి నుంచి శనికాయలు తీసుకొని ఇత్తనాలు ఆడించి ఇప్పుడు బెంగళూరు అంట హైదరాబాద్ అంట అట్లా ఇతర దేశాలు కూడా ఎగుమతి చేస్తున్నాం సంఘానికి బాగా లాభం వస్తుంది సంఘానికి లాభం అంటే రైతులకే అది కూడా లాభాలు ఆ వచ్చిన దాంట్లో లాభాలు కూడా రైతులకే ఇస్తున్నాం వ్యాపారస్తులకు మధ్యవర్తులకు కాకుండా రైతులు ఉత్పత్తి తామే అమ్ముకునే క్రమంలో తూకాలలో పారదర్శకత ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఖచ్చితమైన ధర పొందడంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది రైతులు తమ ఉత్పత్తిని ఎఫ్పిఓ ద్వారా అమ్మినప్పుడు అమ్మే సమయంలో అయ్యే రవాణా వ్యయాలు పూర్తిగా తగ్గిపోయి రైతుకు డబ్బు సమయం రెండూ ఆదా అవుతాయి క్రమంగా ఈ ప్రక్రియలో ఇంకాస్త ముందుకెళ్లి వేరుశనగ నుండి విత్తనాలు పల్లీలు నూనె తయారు చేస్తున్నట్టు ఉత్పత్తికి విలువ జోడింపు చేసే ప్రొడక్ట్స్గా చేసి అమ్మితే రైతులకు ఇంకాస్త మెరుగైన లాభాలు వస్తాయి రైతుల పంట ఉత్పత్తితో మీ ఎఫ్పిఓ ద్వారా వ్యాపారం చేస్తే మెరుగైన ఆదాయాలు వస్తాయి కదా ఆలోచించండి మీ ఉత్పత్తికి విలువ జోడింపు చేసి ప్రోడక్ట్స్గా మార్చే అవకాశాలున్నాయా ఆలోచించండి చర్చించండి ఎఫ్పిఓ అంటే కేవలం రైతులు ఉత్పత్తులను సమిష్టిగా అమ్మటం లాభాలు పంచుకోవటమే కాదు వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను కూడా ఎఫ్పిఓ ద్వారా రైతులు పొందవచ్చు అంటే పంటకు కావలసిన నాణ్యమైన విత్తనాలు ఎరువులు అధునాతన వ్యవసాయ పద్ధతులను ఎఫ్పిఓ రైతులకు అందుబాటులోకి తీసుకురావచ్చు సమాఖ్యలో సభ్యులైనందువల్ల మేము అందించే సేవలేమంటే ఏమంటే సిసిడి సహకారంతో కొంచెము సమాఖ్యకు డబ్బులు వస్తాయి అప్పుడు ప్రతి రైతుకు చెరువు మట్టి తోలుకోమనేది రెండు రకాలుగా ఉపయోగం ఆ చెరువు లోతు నీళ్ళు ఎక్కువ ఉండడం ఒకటి రెండోది రైతు పొలంలో బాగా సత్తువ కావడం ఒకటి ఇంకా రెండోది మేము సమాఖ్య ద్వారా కూడా ఒక ఎరువులంగా కొత్త చేరులో పెట్టినాం మీరు ఎక్కడైనా పోయి చూడండి బయట షాపులో కంటే ప్రతి బస్తా మీద కూడా ముప్పై రూపాయలు తక్కువ ఉంటుంది మరి ఇంకా క్రిమిసం మార్గం అందులో కూడా ఖచ్చితంగా స్టాండర్డ్ కంపెనీలమే తెప్పిస్తాం ఈ రసాయనిక ఎరువులు వాడి వాడి భూములన్నీ చాలా గో గట్టిపడిపోయినాయి ఆ ఉద్దేశంతో మనము గుట్టూరు దగ్గరే ఆర్గానిక్ ఫర్టిలైజర్ కంపెనీ కట్టినాం డిఏపి మీకు పన్నెండు వందల బస్తా అయితే అదే పాస్పేట్ ఉండే బస్తా మనం ఏడు వందల ఇరవై రూపాయలకే ఇస్తాం పొటాసు పదకొండు అయితే మనం ఏడు వందలకే ఇస్తాం ఆ రైతులను కూడా మోటివేట్ చేస్తాం ఏ రైతు అయితే మాతో కొంటాడో వాళ్ళకు కూడా బోనస్ రూపంలో ప్రతి బస్తాకు నలభై రూపాయలు ఎడిక్కిచ్చేస్తాం అది పని చేస్తుందా లేదా వాళ్ళ దగ్గరికే పోయి అడుగుతాను పని చేస్తుందంటేనే వాడండి మాకేం వ్యాపారం ముఖ్యం కాదని ఆ రకంగా ప్రతి దాంట్లోనూ ఏదో విధంగా రైతులు ఖర్చుల ఉత్పాదక్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఇలా తక్కువ ఉత్పాదక వ్యయంతో పంటలు సాగు చేసే విధానాలు అధిక దిగుబడినిచ్చే వంగడాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు క్రియాశీలక ఎఫ్పిఓలో ఎల్లప్పుడూ జరుగుతుంటాయి సమిష్టిగా పనిచేయడం కలిసి మాట్లాడుకోవడం వలన రైతులకు వ్యవసాయం గురించి తమ పంటలకు సంబంధించిన అనేక కొత్త విషయాలు నిత్యం తెలుస్తుంటాయి మీ ఎఫ్పిఓ ద్వారా పంటకు కావలసిన విత్తనాలు ఎరువులు వంటి ఇన్పుట్స్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి షేర్ హోల్డర్స్కు అందచేస్తే ఒక్కొక్క రైతుకు ఎంత మేరకు వ్యవసాయ ఖర్చు ఆదా చేయవచ్చో అంచనా వేయండి ఆలోచించండి చర్చించండి ఎఫ్పిఓలో షేర్ హోల్డర్స్గా ఉండటం వలన అనేక ఇతర అవకాశాలు కూడా వస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు పొందటం అంత సులువు కాని ఇన్సూరెన్స్ పథకాలు బ్యాంకు రుణ సదుపాయాలు శిక్షణ కార్యక్రమాలు వంటివి ఎఫ్పీఓ షేర్ హోల్డర్స్గా పొందటం చాలా సులువు విజయవంతమైన ఎఫ్పీఓను అభివృద్ధి చేయడం అనేది ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాల్లోనూ సాధ్యమయ్యేది కాదు దానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది రైతులందరికీ ఎఫ్పీఓ ద్వారా కలిగే మార్పును ప్రయోజనాలను తెలియజేయాలి ఎఫ్పీఓ చేసే వ్యాపారంలో క్రమేణా ఎక్కువ మంది రైతులను భాగస్వాములను చేస్తూ వ్యాపార వృద్ధి చేయాలి ఎఫ్పిఓ చేసే వ్యాపారం నుండి మూలధనంను వృద్ధి చేసుకోవాలి ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో మా ఊరి రైతులందరం కలిసి ఒక వంద మందికి పైన ఇక్కడ అందరము సభ్యులుగా చేరి రెండు సంవత్సరాల పాటు పూర్తిగా పూల సేల్ అంటే రైతులు మొత్తము వాళ్ళు పండించిన వేరుశెనగను సేకరించడము ట్రేడర్లకు అమ్మడం చేయడం జరిగింది ఆ చేసే ముందు ప్రతి ఈ సభ్యుడు నూట యాభై రూపాయలు సభ్యత్వ రుసుము కట్టి సభ్యులుగా చేరినాం ఆ నూట యాభై రూపాయలు కూడా రైతు సహకార పరపతి సంఘం వారి అకౌంట్లోనే వేసుకోవడం జరిగింది దానికి డైరెక్టర్లుగా కార్యవర్గంగా ఓ పన్నెండు మంది రైతులను ఎన్నుకోవడం జరిగింది ఇలా చేస్తూ మేము పూల సేల్లో అన్ని సేకరించి మామూలు ట్రేడర్లకు అమ్మేవాళ్ళం ఎంతో కొంత ఆదాయం వస్తే దాన్ని మేము సమాఖ్య ఉమ్మడి కా ఖాతాలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా చేస్తూ చేస్తూ దాదాపు ఒక ఐదు ప్రాథమిక సహకార సంఘాలన్నీ కలిసి ఒక ఏడున్నర లక్ష రూపాయలు మూలనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలా కాకుండా ట్రేడర్లకు అమ్మకుండా నేరుగా మనమే మిల్లు పెడితే ఇంకా కొంచెం ఆదాయం వస్తుంది కదా అని ఆ ఏడున్నర లక్ష రూపాయలతో ఒక మిల్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రకంగా కొద్దిగా ఆదాయం పెరుగుతూ పోయింది మాకు ఆ పెరిగే క్రమంలో రెండు వేల పదిలో మిల్లు కట్టుకున్నాము పెరిగే క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ స్వచ్ఛుకొని పోవాలని దాదాపు రెండు వందల యాభై గ్రామాల్లో మేము ప్రాథమిక సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం ఆ వచ్చే ఆదాయాల్లో మనకు ఎక్కడైనా వ్యాపారం చేయాలంటే డబ్బు ప్రధానం కాబట్టి ఆ డబ్బు ఏ రైతు తన జేబులో నుంచి ఇవ్వాలంటే ఇవ్వలేడు మనం బ్యాంకుల దగ్గరకు పోయి మన మూలధనం ఎంత ఉంది మన పొదుపు ఎంతుంది అనేది చూపించకపోతే వాళ్ళు మనకు లోన్ ఇవ్వరు ఆ క్రమంలో రైతులందరికీ నచ్చజెప్పి ప్రతి బస్తాకు వంద రూపాయలు మా మిల్లు దగ్గర వదిలేయండి మీకు వచ్చే ఆదాయంలో మీ వంద ఐదు ఇప్పుడు మీరు మా దగ్గర ఉంచిన వంద రూపాయలు ఐదు సంవత్సరాల పాటు మిల్లు దగ్గర పెట్టుకుంటాము ఆ డబ్బు మీకు ఐదేళ్ళ తర్వాత జాతీయ బ్యాంకులు ఏ వడ్డీస్తాయో ఇస్తామని వాళ్ళకు వాపు ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ సంవత్సరంలో మార్చి వరకు జరిపే వ్యాపారంలో వచ్చే ఆదాయము ఎంతైతే వస్తుందో ఈ ఖర్చులన్నీ తీసేయగా మిగిలిన డబ్బంతా ప్రతి అని బోనస్ రూపంలో పార్ట్ పేమెంట్ అని అందరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా మేము మిడిల్ మ్యాన్ అనే వాళ్ళని లేకుండా చేసి నేరుగా ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుని వరకు చేర్చాలనే ప్రధాన ఉద్దేశంతోనే మేము ఈ సమాఖ్య ఏర్పాటు చేసుకోవడము ఈ మిల్లులు కట్టడం సత్యసాయి రైతు సమైఖ్య తమ వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని తమ సమాఖ్య చేసిన వ్యాపార లాభాల నుండి నెమ్మదిగా వృద్ధి చేసుకున్నారు మీ ఎఫ్పిఓ చేయాలనుకుంటున్న వ్యాపారానికి కావలసిన మూలధన సమకూర్చుకునే మార్గాలు ఏవి ఆలోచించండి చర్చించండి ఎఫ్పిఓ తన కాళ్ల మీద తాను సొంతంగా నిలబడాలంటే షేర్ హోల్డర్స్ అందరూ ఎఫ్పిఓ చేసే వ్యాపారంలో క్రియాశీలకంగా పాల్గొనాలి ఎఫ్పిఓ నిర్వహణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిఇఓ చేస్తున్న ప్రతి గ్రామ స్థాయిలో రైతు సంఘం ప్రతి షేర్ హోల్డర్స్ వారికి పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తూ ఉండాలి దాదాపుగా ఏర్పడి పది సంవత్సరాలు చెందిందంటే దాని నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలా యాక్చువల్గా అయితే ఎందుకంటే ఇంత రైతుల్లో ఇంత నమ్మకం ఏర్పడిందంటే ప్రతి ఒక్క రైతు ఎంత కష్టపడి ఉంటాడు లీడర్లు తర్వాత ఇక్కడ కమిటీ సభ్యులు వాళ్ళంతా నిజంగా ఎంతో కష్టపడి దీన్ని పై తెచ్చినారనమాట రైతుల్లో ఇంత నమ్మకం ఏర్పడిందంటే కొన్ని సంవత్సరాల్లోనే నిజంగా ప్రతి ఒక్క రైతుకు నిజంగా అభినందనలు తెలపాలి ఎఫ్పిఓ నిర్మాణం క్రమానుగత వ్యాపార అభివృద్ధి తద్వారా వచ్చిన లాభాలతో మిల్లు నిర్మాణం దానితో ఇంకొంత వ్యాపార అభివృద్ధి లాభాల అర్జన ఇవన్నీ జరగటానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది అని శ్రీ సత్యసాయి రైతు సమైక్య అనుభవం ద్వారా తెలుస్తుంది మీ ఎఫ్పీఓ కూడా లాభాలు ఆర్జించే స్థాయికి రావాలంటే ప్రతి షేర్ హోల్డర్స్ ఎలా తోడ్పడాలి ఆలోచించండి చర్చించండి ఎఫ్పిఓ లాభాలు ఆర్జించే స్థాయి దాటి స్వతంత్రంగా వ్యాపార నిర్వహణ చేసుకునే దశకు చేరాలంటే ప్రతి ఒక్క షేర్ హోల్డర్ ఎఫ్పిఓను తన సొంత సంస్థగా భావించి దాని వృద్ధికి తోడ్పడాలి ఎఫ్పిఓ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం రైతుల రోజువారీ జీవితంలో భాగం కావాలి శ్రీ సత్యసాయి రైతు సమాఖ్య ద్వారా నిర్మించుకున్న మిల్లుకు వచ్చినప్పుడు తమకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఈ రైతు చెప్పిన మాటలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి మా మా ఇల్లు ఇల్లు చూసుకుంటున్నాము ఉంది ఇక్కడ మేము కూడా ఇక్కడే చూసుకుందాము అనే తట్ల ఉంది మిల్లు మా ఇల్లు అని ఈ రైతు చెప్పిన మాట క్రియాశీలక ఎఫ్పిఓలో రైతుల భాగస్వామ్యానికి యాజమాన్యానికి ఓ నిదర్శనం ధన్యవాదాలు సారాంశం రైతులు సమిష్టిగా తమ ఉత్పత్తులతో ఎఫ్పిఓ ద్వారా వ్యాపారం చేయటం ఆ ప్రక్రియ ద్వారా జరిగే మార్పు ఒనగూడే ప్రయోజనాలు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయటం కోసం ఉత్పత్తికి విలువ జోడింపు చేసి ప్రొడక్టుగా తయారు చేసి వ్యాపారం చేయడం పంట పండించడానికి కావలసిన ఇన్పుట్స్ కోసం తామే వ్యాపారం చేయడం ద్వారా పొందే లాభాలు ఎఫ్పిఓ చేసే వ్యాపారానికి కావలసిన మూలధనం సమకూర్చుకునే మార్గాలు క్రియాశీలక ఎఫ్పిఓలో షేర్ హోల్డర్స్ నిర్వర్తించాల్సిన పాత్ర ఈ విషయాలన్నింటిపై మీరు నేర్చుకున్న అంశాలు వాటిపై చేసిన చర్చ తద్వారా వచ్చిన ఆలోచనలకు కార్యరూపమిచ్చే ప్రయత్నం ప్రారంభించండి